కార్పొరేట్ కార్యాలయానికి దీటుగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం పార్టీ బలోపేతంతో పాటు పార్టీ కార్యాలయాలకు నూతన హంగులు రాష్ట్ర విభజన అనంతరం చితికిలబడిన ఏపీ కాంగ్రెస్ ను పునాదుల నుండి బలోపేతం చేస్తున్న సాహస వీరుడు కొద్దిపాటి వర్షాలకే జలపాతం అయ్యే ఏపీసీసీ ప్రధాన కార్యాలయానికి నూతన హంగులు సమకూరుస్తూ వర్షపు నీటి చుక్క లోపల పడకుండా చర్యలు తీసుకుంటున్న పీసీసీ అధ్యక్షుడు కంప్యూటర్ వ్యవస్థీకరణతో పాటు విభజన అనంతరం నేటి వరకు ఏఐసీసీ పరిశీలకుల కోసం కూర్చోవడానికి కార్యాలయం లేదు నేడు ఢిల్లీ కార్యాలయాలకు తలతన్నేలా ఏపీసీసీ ప్రధాన కార్యాలయంలో హైటెక్ హంగుల కార్యాలయం ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్న రుద్రరాజు విశాఖలో భారీ హంగులతో సిద్ధమవుతున్న పార్టీ కార్యాలయం 1993 నుండి 2023 వరకు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయాలకు పన్ను బకాయిలు దాదాపు 1.5 కోటి వరకు ఉంటే రుద్రరాజు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన 4 నెలల కాలంలో పన్ను బకాయిలు 1.5 కోటి బకాయిలు తీర్చిన ఘనాపాటి గిడుగు ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ అధ్యక్షులకు కార్పొరేట్ హంగులతో కూడిన ఖరీదైన టేబుల్స్ కుర్చీలు ఏర్పాటు చేశారు ఎటు చూసినా ఏసీల వలయంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తరువాత భాగంలో ఎపిసోడ్స్ షేక్ నాగూర్ మాజీ ఏపీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ